హలో ఫ్రెండ్స్, ఈరోజు మరో ఇంట్రెస్టింగ్ న్యూస్తో మీ ముందుకు వస్తున్నాం. అదేంటో కదను, మనం ప్రతిరోజు ఒక సెలబ్రిటీ గురించి మాట్లాడుకుంటున్నాం కదా, అలాగే ఈరోజు కూడా మరో సెలబ్రిటీ గురించి కూడా మనం మాట్లాడుకోబోతున్నాం. అదే హీరో గురించి. ఆ హీరో మరెవరో కాదు, మన యాక్టర్ సునీల్ గురించి. సో ఈరోజు మన టాపిక్ సునీల్. 1974 28 ఫిబ్రవరి భీమవరంలో జన్మించాడు. ప్రస్తుతం వయసు 45 సంవత్సరాలు. అసలు పేరు సునీల్ వర్మ. ఎందుకూరి సునీల్ మొత్తం 177 సినిమాలుగా చేయగా అందులో హీరోగా ఎన్ని సినిమాలు చేశారు, ఆ సినిమా హిట్స్ గురించి, దాని యొక్క ఫ్లాప్స్ గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. ఓకేనా ఫ్రెండ్స్, ఫస్ట్ చేసింది మూవీ అందాల రాముడు. ఈ సినిమాలో ప్రతి ఒక్కరు అనుకున్న షాకింగ్ న్యూస్ ఏంటంటే, అసలు సునీలేనా చేసింది డ్యాన్స్, అదేనా ఎరగ తీసాడని చెప్పి మంచి గుర్తింపు వచ్చి సూపర్ డూపర్ హిట్గా నిలిచింది సునీల్కి. ఆ తర్వాత చేసిన సినిమా ఎస్ఎస్ రాజమౌళి డైరెక్షన్లో మర్యాద రామన్న. అదే డ్యాన్స్తో అదే ఊపుతో ఫుల్ జోష్గా ఈ సినిమా కూడా బ్లాక్ బాస్టర్ హిట్గా నిలిచింది సునీల్కి. ఆ తర్వాత చేసిన సినిమా రామ్ గోపాల్ వర్మ డైరెక్షన్లో కేఎస్డి అప్పలరాజు. ఈ సినిమా అట్టర్ ఫ్లాప్గా నిలిచింది సునీల్ కెరియర్లో. ఆ తర్వాత చేసిన సినిమా పూలరంగుడు. ఈ సినిమా సూపర్ డూపర్ హిట్గా నిలిచింది సునీల్కి. ఆ తర్వాత 5th చేసిన మిస్టర్ పెళ్ళికొడుకు. ఈ సినిమా యావరేజ్గా నిలిచింది. ఆ తర్వాత చేసిన సినిమా నాగ చైతన్యతో తడాకాన చిత్రం చేశాడు హీరోగా, ఫస్ట్ హీరో. ఈ సినిమా ఫ్లాప్గా నిలిచింది. ఆ తర్వాత చేసిన చిత్రం భీమవరం బుల్లోడు. ఈ చిత్రం యావరేజ్గా నిలిచింది. ఆ తర్వాత చేసిన చిత్రం కృష్ణాష్టమి. ఈ సినిమా కూడా ఫ్లాప్గా నిలిచింది మనోడికి. ఆ తర్వాత ఈడు గోల్డ్ హేవే అనే సినిమాతో హిట్ కొడతాడు అనుకున్నాం, కానీ ఈ సినిమా కూడా యావరేజ్గా నిలిచింది. ఆ తర్వాత ఉంగరాల రాంబాబు. ఈ సినిమా కూడా బాగా హిట్ అవుతుంది అనుకున్నారు, కానీ ఫ్లాప్గా నిలిచింది. ఆ తర్వాత చేసిన చిత్రం జక్కన్న. ఈ జక్కన్న అనే సినిమా కూడా ఫ్లాప్గా నిలిచింది. ఆ తర్వాత చేసిన చిత్రం టూ కంట్రీస్ సూపర్ హిట్ అవుతుంది అనుకున్నాడు, కానీ ఈ సినిమా కూడా ఫ్లాప్గా నిలిచింది. చాలా ఏళ్ళ తర్వాత గ్యాప్ తీసుకొని మరొక సినిమా చేద్దాం అనుకున్నాడు సిల్లీ ఫెలోస్, కానీ ఈ సినిమా యావరేజ్గా నిలిచింది. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు చెప్పుకున్న సునీల్ గురించి. రేపు మరో సెలబ్రిటీతో మళ్ళీ మీ ముందుకు వస్తాం. మీరు కనుక మా వీడియో కనుక లైక్ చేయకపోతే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేస్తే సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. మరింత ఇంట్రెస్టింగ్ న్యూస్ కోసం మీకోసం మీ మాయాబజార్ మూవీ మేకర్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.